అరచేతిలో బెల్లం పెట్టి మోచేద్దాక ఇచ్చాం మేము అభినందనలు తీసుకున్నాం సన్మానాలు తీసుకున్నాం బిల్ పాస్ చేసాం అంటే కుదరదు అంటే నువ్వు మగాడిరా బుజ్జి అని యాక్సిడెంట్లు చేయడం దగ్గర నుంచి నువ్వు మగాడివి కాబట్టి నాలుగు ఐదు వ్యసనాలు ఉండాలని తాగడం దగ్గర నుంచి శిశువుల భ్రూణ హత్యలు చేసి ఆడపిల్లలు పుట్టకుండా చేస్తున్నావు కానీ ఆడవాళ్ల సంఖ్య అనుకోకుండా ఎట్లా పెరిగిపోయిందండి కాబట్టి ఇది గనక జరిగితే ఎందుకంటే దీనికి రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి రాజకీయాల్లో పురుషస్వామ్యం బలిసిపోయిన తీరు కదా ఈ లోక్సభ ఆమోదం పొందనప్పుడు ఉన్న పాయింట్స్ ఏంటి ఒకటి ఓబీసీలకి దాంట్లో రిజర్వేషన్ ఇవ్వాలి రాష్ట్రంలో ఎన్ని ఆవులు ఉన్నాయి వాటికి ఎంత రక్షణ అవసరం అనేది మీరు ఏమన్నా లెక్కలు తీసి చేశారా అంటే మాలాంటి వాళ్ళు మాట్లాడితే మీకు పురుషాధిక్యం తప్పింకేం కనపడదా అని అడుగుతారు కానీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రతిపక్షాలన్నింటినీ చిత్తు చేయడానికి ఇంద్రజాల మహేంద్రజాల టక్కు టమార విద్యలో భాగంగా ఇంద్రజాలిక టోపీలోంచి బయటకు తీస్తే మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చింది ఎందుక బా గత పదేళ్ల నుంచి మహిళా బిల్లు గుర్తు రాకుండా చిట్ట చివరి నిమిషంలో అది కూడా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో గుర్తొచ్చింది అని నాలాంటి వాళ్ళందరూ అంటే మమ్మల్ని సంశయాత్ములు అంటారు ఈ సంశయాత్ములందరికీ సంశయం వచ్చింది ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాము అబ్బా మేము మీకు సడన్గా పదేళ్ళ నుంచి ఎందుకు గుర్తు రాలేదు మీకు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నా అని అనుకున్నాం అనుకుని కొంచెం చూస్తే మనకి ఒక వాస్తవం మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది అదేమిటి అంటే భారతదేశంలో ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఎట్లా పెరుగుతుందండి జీరో టు సిక్స్ ఏజ్ గ్రూపులో ఆడశిశువుల హత్యలు చేసి ఆడపిల్లలు పుట్టకుండా చేస్తున్నాం కానీ ఆడవాళ్ళ సంఖ్య అనుకోకుండా ఎట్లా పెరిగిపోయిందండి సిక్స్టీ పర్సెంట్ వచ్చేసిందండి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటే వాళ్ళ జనాభాలో ఈ ప్రశ్నకి జవాబు మన కోవిడ్ మేనేజ్మెంట్లో ఉంది కోవిడ్ మేనేజ్మెంట్ గంగానదిలో శవాలు తేలే వరకు చేసిన తర్వాత అంటే అంత బాగా మేనేజ్ చేసిన తర్వాత ఆక్సిజన్ లేకుండా ప్రాణాలు గెలిగ జనాలు కొట్టుకుంటుంటే ఆక్సిజన్ ఏముందండి ఏ మొక్క దగ్గర నిలబడ్డా ఆక్సిజన్ వస్తుంది అని మన విశ్వగురువులు రా బాబా రామ్ గారు లాంటి జ్ఞానులు మనకి హితబోధ చేసిన తర్వాత కూడా మొక్కల పక్కన నిలబడే ఆక్సిజన్ పీల్చుకోకుండా జనాలు చచ్చిపోయి అలా చచ్చిపోయిన జనాల్లో మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు డెత్ రేట్ ఆఫ్ ద మేల్ ఈజ్ వెరీ హై దానికి కారణం ఏంటంటే మగవాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది అంటువ్యాధుల నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల ఏ కాలంలో అయినా ఏ రకమైన అంటువ్యాధులు ప్రబలిన దాంట్లో ఎక్కువగా చచ్చిపోయేది మేల్ పాపులేషన్ సో దానికి తోడు నార్మల్గానే ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ ఏజ్ గ్రూప్లో మేల్ డెత్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నువ్వు మగాడిరా బుజ్జి అని యాక్సిడెంట్లు చేయడం దగ్గర నుంచి నువ్వు మగాడివి కాబట్టి నాలుగైదు వ్యసనాలు ఉండాలని తాగడం దగ్గర నుంచి ఆ తర్వాత సహజంగానే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నందువల్ల బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు రావడం దగ్గర నుంచి ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోకులు దాకా రావడం నుంచి వీటన్నిటి వల్ల మేల్ డెత్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కడ కానీ మీరు సిక్స్టీ ఎబోవ్ ఏజ్లో ఉండే వాళ్ళల్లో ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన ఉత్పాతం కోవిడ్ వల్ల మరింతగా మరణాలు పెరగడం వల్ల ఆడ ఓటర్ల సంఖ్య పెరిగింది ఆడ పిల్లల సంఖ్య పెరగలేదు కానీ ఆడ ఓటర్ల సంఖ్య పెరిగింది ఈ పెరిగిన కారణాన ఈ పెరిగిన లెక్కలు ఏలిన వారి దృష్టికి వచ్చినందువల్ల అరే అవునా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించారు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మామూలుగా నేలబారులు ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ మనం ఆడవాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చా అంటే మొట్టమొదట గ్యాస్ సిలిండరు పన్నెండు వందల నుంచి నాలుగు వందలకి ఇచ్చేస్తే మూడు వందలకి ఇచ్చేస్తే ఆడవాళ్ళందరూ ఫ్లాట్ అయిపోతారు నిజం చెప్పాలంటే కానీ అదే చేసామనుకోండి ఆయిల్ కంపెనీలకి రిలయన్స్ లాంటి వాటికి గవర్నమెంట్కి కూడా లక్షల కోట్ల రూపాయలని వాళ్ళు ఆదా చేసుకున్నారు గత పదేళ్లలో ఈ రేట్లు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచి గ్యాస్ రేట్లు పెంచి మరి అవన్నీ నష్టపోతాం కదా కాబట్టి అది నష్టపోకూడదు ఆడవాళ్ళ మీద పైసలు ఖర్చు పెట్టకుండా ఆడవాళ్ళకి సంబంధించిన సంక్షేమం గురించి ఆలోచించకుండా ఆడవాళ్ళని మభ్యపెట్టడానికి వీలయ్యే జాదూకీ జడి ఏముంది అని ఆలోచించారు ఏముంటుంది ఏముంటుంది అంటే వీళ్ళు గత ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి మాకు ముప్పై మూడు శాతం ఇవ్వండో మూడో వంతు ఇవ్వండో అని కొట్టుకుంటున్నారు కదా అది ఇచ్చేద్దాం దానికైతే పైసలు ఖర్చు ఏముంది అనుకున్నారు ఈ అనుకున్నప్పుడు మామూలుగా మన ప్రధానమంత్రి గారి అలవాటు చొప్పున లాస్ట్ మినిట్లో వాళ్ళు క్యాబినెట్కి కూడా చెప్పకుండా సెల్ ఫోన్లు ఇచ్చేస్తారు వాళ్ళంతా నోట్ల రద్ద దగ్గర నుంచి వాళ్ళ నిర్ణయాలన్నీ అలా జరుగుతాయి ప్రజాస్వామ్యయుతంగా కాబట్టి ఆ ప్రజాస్వామ్యయుతంగా ఇలా చేద్దాము అనుకుంటే పాపం ఆ ప్రజాస్వామ్యాన్ని క్యాబినెట్ ఆమోదించలేదని క్యాబినెట్లో సంక్షోభం వచ్చిందని అక్కడ ఉన్న అభిజ్ఞ వర్గాల బోగట్ట మనకైతే తెలీదు అభిజ్ఞ వర్గాల బోగట్ట దీంట్లో కాంప్రమైజ్ పాయింట్ ఏమొచ్చింది అంటే సరే ఇద్దాము కానీ ఇచ్చినట్టే ఉండాలి కానీ ఇవ్వకుండా ఉండాలి ఆ పద్ధతి ఆలోచించండి అని చెప్పారు అసలు ఈ మహిళా బిల్లు సంబంధించిన కథాకమీషు వామపక్షాలతోనూ గీతా ముఖర్జీ లాంటి మహిళా నాయకులతోనూ ముడిపడి ఉంది ఈ ఈ బిల్లుని వీళ్ళు మొదటిసారి ప్రవేశపెట్టల ఈ బిల్లు తొంభై ఆరులో ఈ బిల్లు రెండు వేల రెండులో ఈ బిల్లు రెండు వేల పదిలో రెండు వేల పదిలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది లోక్సభ ఆమోదం పొందలేదు ఈ లోక్సభ ఆమోదం పొందనప్పుడు ఉన్న పాయింట్స్ ఏంటి ఒకటి ఓబీసీలకి దాంట్లో రిజర్వేషన్ ఇవ్వాలి అనేది ప్రధానమైన అంశం దాని మీద సమాజ్వాదీ కానీ ఆర్జేడీ కానీ ఆర్డీఎల్ కానీ ఈ పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకించేదాన్ని దానివల్ల లోక్సభలో ఆ బిల్లు పాస్ కాలేదు అప్పట్లో కాంగ్రెస్ సంకీర్ణంలో ఉంది కాబట్టి వాళ్ళ వల్ల కాలేదు మరి వాళ్ళు తలుచుకుంటే చేయగలిగే వాళ్ళేమో కానీ మొత్తానికి చేయలేదు అది పెండింగ్ పడిపోయింది అది పెండింగ్ పడిపోయినాక రెండు వేల పద్నాలుగు బీజేపీ మేనిఫెస్టోలో మహిళా బిల్లు ఆమోదం చెబుతా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో కూడా మహిళా బిల్లు పాస్ చేస్తూ ఉన్నారు కానీ అది చేయకుండా లాస్ట్ మినిట్లో పెట్టారు ఈ పెట్టిన దాంట్లో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే వాళ్ళ మొదటి వ్యూహం ఏంటి అంటే ఇప్పుడు దేనివల్ల బిల్లు వీగిపోయిందో దాన్ని సవరణ చేసి పెడితే అందరు ఆమోదిస్తారు కదా కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు అంటే ఓబీసీ రిజర్వేషన్ పెట్టేయచ్చు కదా అందులో పెట్టలేదు పెట్టకుండా ఏం చేశారు యాజ్ ఇట్ ఈజ్ బిల్లుని దాంట్లో కొన్ని సవరణలు చేశారు అవి ఏంటో నేను చెప్తాను ఆ బిల్లుని ఓబీసీ సవరణ చేయకుండా ప్రవేశపెట్టారు అంటే వ్యూహం ఏంటి ప్రతిపక్షాలు మళ్ళీ సమాజ్వాదీతో సహా అందరూ దీన్ని ఓబీసీ రిజర్వేషన్ మీద వ్యతిరేకిస్తారు వ్యతిరేకించిన తర్వాత మేము మేము మహిళా బిల్లు పెట్టాలనుకున్నాం మహిళలకు న్యాయం చేయాలనుకున్నాం కానీ ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి అని చెప్పేద్దాం అనుకున్నారు ఇది మొదచెత్తుగడ అది జరగలేదు ప్రతిపక్షాలన్నీ ఓబీసీ మీద విమర్శించాయి ఇవ్వాలని చెప్పాయి ముస్లిం మైనారిటీలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి అందులో అని చెప్పాయి అన్నీ చెప్పినాయి కానీ చాలా పద్ధతి ప్రకారం వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు వ్యూహాన్ని వాళ్ళు మహిళా బిల్లుకి ఆమోదం తెలిపారు మహిళా బిల్లుకి వాళ్ళు ఎప్పుడైతే ఆమోదం తెలిపారో మొదటి ఎత్తు కూడా ఫెయిల్ అయిపోయింది దీంట్లో ఇంకొక రెండో కిరికిరి ఉంది ఆ కిరికిరి ఏంటి బిల్లు పాస్ అయింది కానీ ఆడవాళ్ళకి రిజర్వేషన్ రాలేదు అది ఈ బిల్లు యొక్క గొప్పదనం అంటే బిల్లు పాస్ అవగానే చాలామంది ఆర్గనైజ్డ్గా మహిళల్ని తీసుకెళ్ళి ఆయనకి సన్మానాలు చేయించి డ్యాన్సులు చేయించేసి మన కాశ్మీర్లో మన సైన్యం ఉగ్రవాదులతో పోట్లాడుతూ తీవ్రంగా చనిపోతున్న సందర్భంలో మహిళా బిల్లుకి సంబంధించి ఆయన అభినందనల వెల్లులో ముంచిపోతున్న ఫోటోలు మనకి సోషల్ మీడియాలో వాళ్ళు బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు ప్రచారంలో పెట్టారు అయితే ఇంత చేస్తే ఈ నేతి బీరికాయలో నెయ్యి ఏంటో ఆడవాళ్ళకి ఎవరికీ అర్థం కాల ఏంటి నేతి నెయ్యి అంటే రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది రాజ్యసభలోను రాజ్య దీంట్లోనూ ముప్పై మూడు శాతం ఇవ్వాలన్నారు ఎప్పుడు ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్లో వచ్చేస్తుందా అది ప్రశ్న వచ్చేస్తుందా అంటే రాదు పోనీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తుందా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అంటే రాదు పోనీ రెండు వేల ముప్పై నాలుగులో వస్తుందా చెప్పలేము ఫైనల్గా ఎప్పుడు చెప్తాము అంటే ఆశావహులైన వాళ్ళ వాళ్ళు అనుకునేది రెండు వేల ముప్పై తొమ్మిది కల్లా రిజర్వేషన్ బిల్లు అమలవుద్దని అంటే ఇంకో పదహారేళ్ళు ఆగాలి ఎందుకు ఆగాలి అంటే దాంట్లో ఒక చిన్న క్లాజ్ పెట్టారు తుర్పు ఏంటి అంటే జనగణన జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ అయిన తర్వాత దాన్ని బట్టి మీకు రిజర్వేషన్ ఉంటుంది జనాభా లెక్కలు ఎందుకు జరగలేదు ఇది ఒక మొదటి ప్రశ్న పౌర చట్టం తీసుకొచ్చిన తర్వాత దానికి దేశవ్యాప్త నిరసనలు వచ్చిన తర్వాత కోవిడ్ని కూడా అడ్డం పెట్టుకొని రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా లెక్కల్ని ఆపేశారు ఏ రాష్ట్రాల ఎన్నికల్ని ఆపలేదు కానీ కోవిడ్ని అడ్డం పెట్టుకుని జనాభా లెక్కలు మాత్రం ఆపారు దానికి ఆపడానికి కారణం ఈ పౌర చట్టం తీసుకొచ్చారు కానీ పౌర చట్టానికి నియమావళిని రూపొందించలేదు దాన్ని అమలు చేసే పరిస్థితి ఈ దేశంలో లేదు అందుకని పౌర చట్టాన్ని జనగణని జనాభా లెక్కల్ని ఆపారు ఇప్పుడు జనాభా లెక్కలు ఎప్పుడు జరుగుతాయి నెక్స్ట్ ప్రశ్న రెండు వేల ఇరవై ఆరులో జరుగుతాయని అమిత్ షా గారు సెలవిచ్చారు రెండు వేల ఇరవై ఆరులో జరుగుతాయా అనేది ప్రశ్న ఎందుకంటే అప్పటికి మీ సిఏఏ అమల్లోకి మీరు రాగలుగుతారా అంటే చెప్పలేము నెక్స్ట్ జరిగితే ఎప్పుడు జరగాలి మనకి స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా లెక్కలు పోస్టు పొన్నయ్యన్నాయి మొట్టమొదటిసారి బ్రిటిష్ కాలంలో అది పదేళ్ల తర్వాత ముప్పై ఒకటిలో జరిగాయి అట్లాగే ఇప్పుడు కూడా ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా లెక్కలు పోస్ట్పోన్ అయితే పదహారు రెండు వేల ఇరవై ఆరులో జరుగుతాయండని గ్యారంటీ ఏం లేదు ఏ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు దానికి తోడు బీహార్ వాళ్ళు ఓబీసీ లెక్కలు కూడా తేల్చాలి అని ఎప్పుడైతే అన్నారో ఇప్పుడు ఇరవై ఆరులో జరిగే ఆశ ఏదైతే ఉందో అది లేదు మనం దీన్ని బట్టి ఏమనుకోవాలి యాజ్ యూజువల్గా రెండు వేల ముప్పై ఒకటిలో జనాభా లెక్కలు తీస్తారు అని అనుకుందాం ఈ ముప్పై ఒకటిలో జనాభా లెక్కలు తీస్తే జనాభా లెక్కలు కన్సాలిడేట్ అయ్యి వచ్చేది రెండు వేల ముప్పై రెండు రెండు వేల ముప్పై రెండులో కన్సాల్డేట్ అయితే రెండు వేల ముప్పై రెండులోనో ముప్పై మూడులోనో వాళ్ళు డీలిమిటేషన్కి ఒక కమిషన్ వేస్తారు డీలిమిటేషన్ ప్రాసెస్ కూడా అర్థం కావాలి ఇది అర్థం అవ్వాలి డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన లేకపోతే కేటాయింపు తిరిగి కేటాయించడం అంటే జనాభా ప్రాతిపదిక మీద అట్లనే ఎక్కడ ఎస్సీ ఎస్టీ ఎంతమంది ఉన్నారు దాని ప్రాతిపదిక మీద రిజర్వేషన్స్ తిరిగి కేటాయించడం నియోజకవర్గాలు కూడా పునర్విభజన జరగడం జరుగుతుంది ఈ డీలిమిటేషన్ ప్రాసెస్లో పెద్ద ఇబ్బంది ఈ సంవత్సరం ఏముంది అంటే ఈసారి ఏముంది అంటే ఉత్తర భారతదేశం వాళ్ళు జనాభా నియంత్రణలో పెద్ద లేరు ఇవాళ్ళకు కూడా త్రీ పాయింట్ ఫెర్టిలిటీ రేటు యూపీలో ఉంది బీహార్లో ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంది మరి దక్షిణాది రాష్ట్రాల్లో నెగిటివ్ ఫెర్టిలిటీ రేట్లోకి వచ్చేసాం ఆల్మోస్ట్ అంటే ఒకటి కూడా లేదు ఫెర్టిలిటీ రేటు ఈ నేపథ్యంలో పునర్విభజన జరిగితే పార్లమెంట్ నియోజకవర్గాలది దీంట్లో దక్షిణాదికి సీట్లు తగ్గుతాయి ఉత్తరాదికి సీట్లు పెరుగుతాయి అంటే అధికారం అనేది అధికారాన్ని నిర్ణయించడం ఈ దేశంలో పరిపాలనా అధికారాన్ని నిర్ణయించడం పూర్తిగా ఉత్తర భారతదేశం చేతిలోకి వెళుతుంది దీని మీద దక్షిణ భారతదేశం ప్రజలకి చాలా మినహాయింపులు ఉన్నాయి దాంట్లో ఒకటి రెండు ప్రాంతాల్లో వస్తున్న రెవెన్యూ ఎంత రెండు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి ఎంత కేటాయింపులు ఎంత మేమి రాజకీయ ప్రయోజనాల కోసం కేటాయించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ అంటే వనరుల యొక్క కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందనే భావన దక్షిణ భారతదేశంలో ఉంది ఈ నేపథ్యంలో ఈ పునర్విభజనలో కూడా అన్యాయం జరగడాన్ని మేము అంగీకరించాం అంటే మేము జనాభా నియంత్రణ పాటించడం వల్ల మాకొచ్చే పనిష్మెంటా అని అడుగుతున్నారు కాబట్టి ఇది గనక జరిగితే ఎందుకంటే దీనికి రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి డీలిమిటేషన్ కమిషన్కి రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి ఆ తరువాత రాష్ట్రాల్లో డీలిమిటేషను కమిషన్స్ వేస్తారు ఈ కమిషన్స్ నియోజకవర్గ స్థాయి వరకు వేయాలి అక్కడ నుంచి వాళ్ళు సేకరించిన లెక్కలు గణాంకాలు అభిప్రాయాలు వీటన్నిటినీ క్రోడీకరించి ఒక ప్రాసెస్ నడిపి దాన్ని నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మదింపు చేసి మీటింగులు పెట్టి రాజకీయ పార్టీల ఆమోదం కూడా తీసుకొని ఫైనల్గా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఫైనలైజ్ అవుతుంది ఈ మొత్తం ప్రాసెస్ మనకి రెండు వేల రెండులో ప్రారంభం అయితే మనకి రెండు వేల ఏడులోనో ఎనిమిదిలోనో గతసారి ముగిసింది అంటే ఖచ్చితంగా ఆరు ఏడేళ్ళు ఈ ప్రాసెస్కి పడుతుంది ఈ ప్రక్రియ పూర్తి కావడానికి పడుతుంది రెండు వేల ముప్పై రెండులోనో ముప్పై మూడులోనో కమిషన్ ఏర్పాటైతే అందరి ఆమోదం పొంది ప్రాసెస్ అయి రావడానికి రెండు వేల ముప్పై ఐదు రెండు వేల ముప్పై ఆరు అవుతుంది అంటే రెండు వేల ముప్పై నాలుగు కూడా మహిళలకి రిజర్వేషన్ రాదు ఈ ప్రాసెస్ అంతా ముప్పై ఒకటిలో మొదలయ్యి ముప్పై ఐదులోనో ఆరులోనో ఎండ్ అయితే అప్పుడు ముప్పై తొమ్మిదిలో మహిళలకి రిజర్వేషన్ వస్తుంది ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే అంటే మాలాంటి వాళ్ళు మాట్లాడితే మీకు పురుషాధిక్యత తప్పింకేం కనపడదా అని అడుగుతారు కానీ ఇప్పుడు మగవాళ్ళకి ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలి అనే హక్కు ఏమన్నా దైవదత్తమైన ఆ ఏమన్నా లేకపోతే రాజ్యాంగంలో ఏమన్నా మగాళ్ళు మాత్రమే పోటీ చేయాలని ఏమైనా రాశారా మీరు ఈ ఈ నియోజకవర్గంలో మగాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసి మీరేమన్నా సీట్లు కేటాయిస్తున్నారా ఏమండి అనేక రాష్ట్రాలు గోరక్షణ చట్టాలు చేశాయి రాష్ట్రంలో ఎన్ని ఆవులు ఉన్నాయి వాటికి ఎంత రక్షణ అవసరం అనేది మీరు ఏమన్నా లెక్కలు తీసి చేశారా భారతదేశ జామానాభాలో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆడవాళ్ళు ఉన్నారు నలభై ఎనిమిది శాతం నలభై ఎనిమిది శాతం మంది ఉన్న ఆడవాళ్ళు ఏ నియోజకవర్గం కేటాయించినా సరిపోతుంది ఆ సగం శాతం సగం మంది దానికి జనాభా లెక్కల అవసరం ఏంటనేది అసలు ఇంగిత జ్ఞానం ఉండే ఎవరైనా అడిగే ప్రశ్న ఏమిటి జనాభా లెక్కలకి జనగణనకినో పునర్విభీకరణకి ఏంటి మాకున్న లింక్ ఏంటి అసలు ఆడవాళ్ళకి రిజర్వేషన్ అమలు చేయడానికి ఉండే లింక్ ఏంటి పోనీ మీరు డి డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగే వరకు అంటే పార్లమెంట్ యొక్క పునర్విభజన జరిగే వరకు జనాభా లెక్కలు తేల్చే వరకు ఎస్సీ ఎస్టీ బీసీ వగైరాలకు ఉండే రిజర్వేషన్స్ ఏమైనా ఆపేస్తున్నారా లేదు అంటే మగాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చే వరకు మగాళ్ళు ఎవరు పోటీ చేయడానికి వీల్లేదని మీరు ఏమైనా అంటున్నారా మగాళ్ళు పోటీ చేయటానికి మీకు జనాభా లెక్కలు పునర్విభజన అడ్డం రానప్పుడు ఆడవాళ్ళు పోటీ చేయటానికి మాత్రమే ఇవి ఏ ప్రాతిపదిక మీద ఏ శాస్త్రీయ వాదన మీద ఏ తర్కం మీద మీరు ఆధారపడి ఆ క్లాజ్ పెట్టి చెప్పారో గవర్నమెంట్ జాబ్ చెప్పాలి అరచేతిలో బెల్లం పెట్టి మోచేత్ నాకు ఇచ్చాం మేము అభినందనలు తీసుకున్నాం సన్మానాలు తీసుకున్నాం బిల్ పాస్ చేసామంటే కుదరదు మాకు దక్కింది ఏంటి ఇరవై నాలుగు లేదు ఇరవై తొమ్మిది లేదు ముప్పై నాలుగు లేదు ముప్పై తొమ్మిదే ఇప్పటికి ముప్పై ఏళ్ళు అయిపోయింది మూడో వంతు మూడో వంతు అనుకుంటా ఇంకొక పదహారేళ్ళు అంటే యాభై ఏళ్ల పాటు ఈ స్వతంత్ర భారతదేశంలో ఆడవాళ్ళు మాకు సగం కాదండి మూడో వంతు ఇవ్వాలి అని అడుక్కొని 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 ఎంతకాలం దేబరిచ్చాలా ఇది పురుషాధిక్యత కాదా రాజకీయాల్లో పురుషస్వామ్యం బలిసిపోయిన తీరు కాదా రాజకీయాల్లో ధర్మం పేరిట కులం పేరిట నడుస్తున్న దురహంకారానికి నిదర్శనం కాదా ఈ బిల్లు పాస్ చేయటం అంటే ఆడవాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన సమానత్వమైన హక్కుని ఫండమెంటల్ రైట్ ప్రాథమికమైన హక్కుని ఈ బిల్లు ఉల్లంఘించట్లేదా ఖచ్చితంగా ఉల్లంఘిస్తుంది కాబట్టి ఇదంతా ఒక రాజకీయ జిమ్మిక్కు జుమ్లా హోంమంత్రి అమిత్ షా గారు అన్నట్టే ఇది జుమ్లా రాజకీయమైన జుమ్లా ఇందులో ఆడవాళ్ళకి దక్కింది ఏమీ లేదు సున్నా తప్ప అది కూడా మళ్ళీ ఈ రిజర్వేషన్లో ఒక పదిహేను సంవత్సరాలు రొటేషన్ బేస్ల మీద అమలు జరుపుతారంట పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు రావడానికి పదహారేళ్ళు ఇక్కడ వెయిట్ చేయాలి ఏమన్నా అర్థం ఉందా వీళ్ళు మాట్లాడే మాటలకి వీళ్ళు చెప్పే మహిళా అభ్యుదాయానికి పైగా యాభై ఆరు ఇంచీలు ఛాతీల కోతలతో అక్కడ ఫోటోలు వేసుకోవటం మహిళ ఉద్ధరణ చేయటానికి ఆయన దిగొచ్చిన దివ్య పురుషుడు అన్నట్టు మాకు దిగొచ్చే దివ్య పురుషులు అక్కర్లేదండి ఎంతంత వీరత్వాలు దేహ ధీరత్వాలు ఉండే బాహుబలు అవసరం లేదండి మామూలుగా ఆడవాళ్ళని మనుషులుగా లెక్కేసి మనుషులకు ఉండే హక్కులన్నింటినీ సమానంగా ఇచ్చేవాళ్ళు ఉంటే చాలు ఆ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో మొదటిగా ఆడవాళ్ళ హక్కుల కోసం వాళ్ళతో పాటు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎంత నిలదీసినా వాళ్ళ గురించి వినకుండా వాళ్ళు చెప్పేది వినకుండా మహిళల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా ప్రభుత్వాలు బుల్డోజింగ్ చేసేసి ఆడవాళ్ళని ఉద్ధరించామని అబద్ధాలు చెప్తే ఉపయోగం లేదు ఈ రాజకీయ రిజర్వేషన్ బిల్ అనేది స్త్రీల మీద వాళ్ళు వేసిన ఒక ప్రాక్టికల్ జోక్